జనతా క్యారేజ్ తర్వాత తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవరా. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా ఈ మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవరికి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన దేవరా ఫస్ట్ లుక్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క పోస్టర్ తోనే సినిమా పైన అంచనాలు మరింత పెంచారు కొరటాల శివ ఎంటి. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుత షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. ఎన్టీఆర్ ఫ్యామిలీతో షార్ట్ ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. మరో 3-4 రోజుల్లో దేవరా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. జూన్ 7 నుంచి దేవరా సెట్స్ లో ఎన్టీఆర్ మళ్లీ జాయిన్ అవ్వనున్నాడు. ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వి కపూర్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనున్నారట. ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నాడు కొరటాల శివ. నవంబర్ వరకు ఎన్టీఆర్ దేవరా సినిమాలో తన పార్ట్ కంప్లీట్ చేయనున్నాడు. అక్కడ నుంచి 2024 ఏప్రిల్ వరకు రిలీజ్ కి గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకుని రావడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది. మరి భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.